సినీ ప్రపంచం అంటేనే మాయా ప్రపంచం. ఈ ప్రపంచంలో చోటు దక్కాలి అంటే గ్లామర్ కావాల్సిందే. అందువల్ల అందం కాపాడుకోవడానికి సినీ తారలు పడరాని బాధలు పడుతుంటారు. ఒకప్పుడు గ్లామర్ కోసం కసరత్తులు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి మారి ప్రమాదం ఉంది అని తెలిసినా కూడా ప్లాస్టిక్ సర్జరీ వైపు వెళ్తున్నారు. స్టార్ హీరోయిన్ శ్రీదేవి మరణించిన తర్వాత ఈ సర్జరీలపై చర్చ సాగుతుంది. రిస్క్ అని తెలిసినా గ్లామర్ కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నారు. అయితే కొంతమందికి ఈ సర్జరీ చేయించుకొని బాగానే ఉంటున్నారు. ఇక కొంతమందికి మాత్రం సర్జరీలు వికటించి ప్రాణాలనే కోల్పోతున్నారు. గ్లామర్ డాల్ శ్రీదేవినే మొదట ఈ ట్రెండ్ ని స్టార్ట్ చేసింది అని చెప్తుంటారు. ఈమె తన ముక్కుకు సర్జరీ చేయించుకొని అందంగా మార్చుకున్నారు. స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ లైపోసెక్షన్ సర్జరీ చేయించుకుంది. ఆపరేషన్ కు సంబంధించి తీసుకున్న టాబ్లెట్స్ తో గుండెపై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఎక్కువగా ఉంది. చివరికి తాను తిరిగి రాని లోకాలకు వెళ్లి తన అభిమానులకు విషాదాన్ని మిగిలించింది. ఇప్పటికీ తన మరణం ఎలా సంభవించింది అనే విషయం కాస్త మిస్టరీగానే ఉంది. నెక్స్ట్, శ్రీహరి సినీ పరిశ్రమలో చాలా కష్టపడి ఎదిగిన వ్యక్తి. శ్రీహరికి గుట్కా తీసుకునే అలవాటు ఉంది. దీనితో అతని లివర్ పూర్తిగా చెడిపోయింది. దీనికి సంబంధించిన చికిత్స తీసుకునే సమయంలో శ్రీహరి బాగా చిక్కిపోయి కనిపించాడు. ఆయన తీసుకున్న కొన్ని టాబ్లెట్స్ వికటించి షూటింగ్లో ఉండగా గుండెలో నొప్పి వచ్చి గుండెపోటుతో మరణించాడు. తర్వాత ఆర్తి అగర్వాల్ ఒకప్పుడు టాప్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. పెళ్లి తర్వాత బాగా లావెక్కడంతో సన్నబడ్డానికి లైపోసెక్షన్ సర్జరీ చేయించుకుంది. ఆ ఆపరేషన్ వికటించి గుండెపోటుతో మరణించింది. ఇక మైకేల్ జాక్సన్ ఒకప్పుడు అతను డాన్స్ చేస్తుండగా స్టేజ్ పై నుండి పడిపోయి తనకు బాగా దెబ్బ తగిలింది. ఆ నొప్పిని తగ్గించుకోవడానికి బాగా పెయిన్ కిల్లర్ వాడేవాడు. తను పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ని అధిక మొత్తంలో వాడడంతో అతను డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గుండె నొప్పితో మరణించాడు. చివరిగా దాసరి నారాయణరావు. దాసరి నారాయణరావు గారికి వయసుతో పాటు ఉబకాయం కూడా పెరుగుతూ వచ్చింది. శరీరాన్ని అదుపులో పెట్టుకోవడానికి పేగులకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకోవలసి వచ్చింది. ఇక ఈ సర్జరీ వికటించడంతో ఈయనకి మళ్ళీ సర్జరీ చేయాల్సి వచ్చింది. పేగుల్లో చీము చేరడంతో ఇక మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయి ఆయన గుండెపోటుతో మరణించాడు. ఇలా సర్జరీల కారణంగా చాలా మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.